ఆంధ్రాలో ప్రధాని నరేంద్ర మోదీ టూర్పై రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చ జరుగుతోంది. ఏపీలో కూడా మోదీ పర్యటించారు, కానీ అక్కడ ఆయన రాజకీయాలు మాట్లాడలేదు. కానీ తెలంగాణలో అడుగు పెట్టగానే టోన్ మారిపోయింది. అక్కడ కూల్, ఇక్కడ హాట్. అసలు మోదీ డబుల్ యాక్షన్ గేమ్ ప్లాన్ ఏంటి? కేసీఆర్ పై డైరెక్ట్ వార్కు సిద్ధమయ్యారా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాల స్టైల్ ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. జూలైలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మోదీ సభ జరిగింది. అప్పట్లో కూడా టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉద్రిక్తత ఉంది. తనను మోదీ చీల్చి చెండాడుతారని అంతకు ముందు మీడియా సమావేశంలో కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కానీ మోదీ మాత్రం సభలో కేసీఆర్ టీఆర్ఎస్ ప్రస్తావన తీసుకురాకుండా ప్రసంగించారు. కానీ ఈసారి మాత్రం నేరుగా కేసీఆర్ ను టార్గెట్ చేశారు. అవినీతి ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో తెలంగాణలో మోదీ వార్ డిక్లేర్ చేసినట్లయిందని చెబుతున్నారు. మోడీ టూర్ పూర్తిగా పొలిటికల్ యాంగిల్ తీసుకుందని, రాష్ట్ర ప్రభుత్వమే టార్గెట్ గా టూర్ సాగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పేదలను దోచుకుంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదని పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామంటూ హింట్ ఇచ్చారని భావిస్తున్నారు. మోడీ టూర్ తో తెలంగాణ బీజేపీలో సరికొత్త జోష్ నింపిందని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయని మోదీ హైదరాబాద్ కు ఎంట్రీతోనే టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఉదయం హైదరాబాద్ కు రాగానే బేగంపేట సభలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన మోదీ రామగుండం సభలో సింగరేణిని ప్రైవేటీకరించబోమంటూ క్లారిటీ ఇచ్చి అధికార విపక్షాల విమర్శలకు చెక్ పెట్టారు. సింగరేణిపై హైదరాబాద్ నుంచి కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, తన పర్యటనతో కొందరికి నిద్ర కూడా పట్టదంటూ కేసీఆర్ కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఏపీలో కూడా మోదీ పర్యటించారు, కానీ అక్కడ ఆయన రాజకీయాలు మాట్లాడలేదు. అనేక సమస్యలతో సతమతమవుతున్న ఏపీలో ఒక్క అంశాన్ని కూడా మోదీ ప్రస్తావించలేదు. అధికార పార్టీ వైసీపీతో స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నట్లుగానే ఆయన వ్యవహరించారు. అంతా ఒక స్క్రిప్ట్ ప్రకారం ఆయన పర్యటన సాగిపోయింది. విభజన అంశాలు చర్చించలేదు. స్టీల్ ప్లాంట్ ఊసే ఎత్తలేదు. రైల్వే జోన్ మాట మాత్రం మాట్లాడలేదు. స్టీల్ ప్లాంట్ను అమ్మేసిన సిటీలోని ఏపీ ప్రజలను ఆకాశానికెత్తేశారు. వెంకయ్యనాయుడు, హరిబాబు పేర్లను ప్రస్తావించారు. ఇక్కడ జగన్ కుటుంబ పాలన మోదీకి గుర్తుకు రాలేదు. అవినీతిలో కూరుకుపోయిన అంశం కూడా ఆయనకు తెలియరాలేదు. అప్పుల రాష్ట్రంగా మార్చిన అంశము మరుగున పెట్టారు. ప్రజలు పడుతున్న కష్టాలు కూడా కనిపించకుండా కవరింగ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటారు. అవినీతి పాలన అంటారు. ఏపీని భ్రష్టు పట్టించారని, మూడు రాజధానుల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపిస్తూ ఉంటారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనలో మాత్రం అలాంటి విమర్శలేమీ వినిపించలేదు. కానీ తెలంగాణలో అడుగు పెట్టగానే టోన్ మారిపోయింది. ఇంకో మోదీ కనిపించారు. అక్కడ ఏపీలో కనిపించని కుటుంబ పాలన ఇక్కడ కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వమే టార్గెట్ గా మోడీ టూర్ సాగింది. గతంలో ఎటువంటి రాజకీయ విమర్శలు చేయని మోడీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే టార్గెట్ గా డైరెక్ట్ అటాక్ చేశారు. తెలంగాణ బీజేపీ నేతల పోరాటంతో మోదీ మాటలు సింక్ అయ్యాయి. మునుగోడు ఓటమి, ఫామ్ హౌస్ లో జరిపిన బేరసారాలు, ఈ రెండు ఘటనలు బీజేపీ శ్రేణులను ఢీలాపరిచాయి. టీఆర్ఎస్ నాయకులు పదే పదే ఈ విషయాలను గుర్తు చేస్తూ కామెంట్లు చేస్తుండటంతో బీజేపీ నాయకులు సరైన విధంగా రెస్పాండ్ కాలేకపోతున్నారు. అందుకే రాష్ట్ర బీజేపీని ఉత్సాహపరిచేందుకే మోడీ అలా మాట్లాడారని విశ్లేషకులు అంటున్నారు. ఢీలాపడిన బీజేపీ శ్రేణుల్లో తిరిగి ఉత్సాహం నింపడానికే తెలంగాణ ప్రభుత్వాన్ని కూలుస్తాం, సింగరేణి ప్రైవేటీకరణ లేదు అనే మాటలు మాట్లాడారని భావిస్తున్నారు. మొత్తంగా 24 గంటల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన ఆయన వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. అసలైన రాజకీయ నాయకుడిగా మోదీ కనిపించారు. ఒకే రోజు డబుల్ యాక్షన్ ప్రదర్శించారు.
ఇక రేపో మాపో మోడీ చేసిన ఆరోపణలన్నిటికీ టీఆర్ఎస్ నుంచి తప్పకుండా కౌంటర్ వస్తుంది. స్వయంగా కేసీఆర్ మోడీ ఆరోపణలకు సమాధానం చెప్పే అవకాశం ఉంది. ఎలా చూసినా టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఇక నుంచి డైరెక్ట్ వార్ ప్రారంభమయ్యిందని అనుకోవచ్చు. చూడాలి భవిష్యత్తు రాజకీయాలను కాలం ఎలా చూపిస్తుందో.